లాస్ట్ వీకెండ్ మన టాలీవుడ్లో జరిగిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఏంటో గా చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా లెట్స్ ఇన్ టు దిస్ వీడియో ముందుగా ఈ ఫ్రైడే రిలీజ్ అయిన మూవీస్పై ఒక లుక్ చేస్తే విశ్వక్ సేన్ గారి గామి మూవీ యూనిక్ అప్రోచ్తో మన ముందుకు వచ్చింది అండ్ గా ఒక మంచి ట్రీట్ ఇవ్వడానికి టెక్నికల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫోర్ట్ పెట్టారు బట్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నైరేషన్ కాంప్లెక్స్ కొనడం వల్ల మిక్స్డ్ రూపేస్ అందుకుంది ఈ మూవీ కానీ వాళ్ళు ఆరు సంవత్సరాలు పడిన కష్టానికైనా ఈ గామీని థియేటర్లు ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ గోపిచంద్ గారి భీమా మూవీ ఎబో ఎవరెస్ట్ తో నడుస్తుంది గోపిచంద్ గారి పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్ ప్యాక్ ఎపిసోడ్స్ కానీ అండ్ స్టోరీ లైన్ కూడా ఫ్రెష్గా ఉంటుంది బట్ ఎగ్జిక్యూషన్లోనే లోనే ప్రాబ్లమ్ అంతా అండ్ అవుట్ డేటెడ్ కామెడీ ట్రాక్ అండ్ లవ్ స్టోరీ అయితే బోర్ కొట్టిస్తారు బట్ క్లైమాక్స్ ట్వంటీ మినిట్స్ కంప్లీట్ గూజ్ బమ్ స్టఫ్ అంతే ఒకసారి అయితే డెఫినెట్గా గా ట్రై చేయొచ్చు అండ్ ఇంకా మలయాళం ప్రామల మూవీని తెలుగు డబ్ చేసి రిలీజ్ చేశారు కథలో ఎటువంటి ట్రాజడీ స్టోరీలు ట్విస్ట్ అండ్ డాన్స్ ఏమి ఉండవు నీట్ గా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ జోనర్లో వెళ్ళిపోతుంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంజాయ్ చేసి రావచ్చు సచిన్ రేణు అమూల్ జేకే ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్ మన మైండ్లో రిజిస్టర్ అవుతారు ఇలాంటి సినిమాలు మాత్రం మిస్ అవ్వద్దు ఓన్లీ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ నెక్స్ట్ న్యూస్ అంబానీ సన్ అనంత వెడ్డింగ్ లో రామ్ చరణ్ గారిని బాలీవుడ్ షారూక్ ఖాన్ గారు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తూ ఇడ్లీ వడ రామ్ చరణ్ కాహా హేతు అని పిలవడం గారి మేకప్ ఆర్టిస్ట్ అయిన జబా హాసన్ గారికి నచ్చలేదంట ఒక స్టార్ హీరోని అందరిలో అలా సర్కాస్టిక్గా పిలవడం డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉందని ఇన్స్టా పోస్ట్ పెట్టారు మరి దీని మీద మీ ఒపీనియన్ నుండింటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇదే వెడ్డింగ్ లో బార్బేడియన్ సింగర్ అయిన రెహానా గారు పర్ఫామ్ చేసినందుకు డబ్బై ఐదు కోట్లు ఛార్జ్ చేశారు అండ్ బాలీవుడ్ స్టార్స్ స్టేజ్ పెర్ఫామ్ చేసినందుకు వాళ్ళకు కూడా డబ్బులు బాగానే చదివించుకున్నారు అంబానీ గారు అండ్ నెక్స్ట్ సలార్ పార్ట్ టూ షూటింగ్ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవబోతుందని శౌర్యాంగ ట్రైవ్ చెందిన బాబీ సింహగారు లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అంతేకాదు డైరెక్టర్ నీల్ గారు ఏప్రిల్లో తన డేట్స్ అవైలబుల్గా ఉన్నాయా అని కూడా అడిగారని ఆయన అన్నారు బట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు మాత్రం సలార్ పార్ట్ టూ మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నారు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి కానీ ప్రభాస్ గారి అవైలబిలిటీ మాత్రం ఒక త్రీ మంత్స్ వరకు దొరకడం కష్టం అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి పండగ లాంటి న్యూస్ అఫీషియల్గా గా అందరికీ తెలిసిందే ఎన్టీఆర్ గారు బాలీవుడ్ హృతిక్ రోషన్ గారితో మల్టీ స్టారర్ మూవీ వార్ టూ చేయబోతున్నారండి ఈ మూవీలో ఎన్టీఆర్ గారు ఇండియన్ రా ఏజెంట్గా గా కనిపించబోతున్నారంట అండ్ ఈ క్యారెక్టర్ మీద ఒక స్టాండని ఫిలిం కూడా స్పై యూనివర్స్ నుంచి రాబోతుంది అండ్ ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చే అప్కమింగ్ ఫిలిమ్స్ లో ఎన్టీఆర్ గారు క్యామియో ఉండబోతుంది సో ఎన్టీఆర్ గారు పెర్ఫార్మెన్స్ కి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ పడితే బొమ్మ తత్తరిల్లిపోతుంది మరి మీరేమనుకుంటున్నారో మెన్షన్ చేయండి అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి ఆర్ఎఫ్సీలో వేసిన హ్యూజ్ సెట్ లో పుష్ప టూలో ఒక సాంగ్ ని ప్రేమ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో కంప్లీట్ చేశారు ఈ షూటింగ్ మార్చి సెవెంత్ వరకు జరిగింది అండ్ నెక్స్ట్ వీక్ వైజాగ్ లో ఒక లాంగ్ షెడ్యూల్ అయితే ప్లాన్ చేశారు అండ్ అనుకున్న టైంకి ఎట్టి పరిస్థితిలోనే మూవీ రిలీజ్ చేయాలని అట్ అ టైం రెండు యూనిట్స్ దీనికోసం వర్క్ చేస్తాయి అండ్ ఏప్రిల్ అయితే అల్లొజుని గారి బర్త్డే సందర్భంగా పుష్ప టూ టేజర్ రిలీజ్ చేసే హై ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇదే కాదు ఆర్యా టూ రీ రిలీజ్ చేసే ప్లాన్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ మార్చి సిక్స్త్ శర్వానంద్ గారి బర్త్డే సందర్భంగా త్రీ మూవీస్ లైనప్ ని రివీల్ చేశారు అందులో ఫస్ట్ మూవీ సీరా డైరెక్షన్లో వస్తున్న మనమే అండ్ డెబ్యూ డైరెక్టర్ అభిలాష్ డైరెక్షన్లో ఒక ప్రాజెక్ట్ అండ్ సామాజవర్గంలో డైరెక్టర్ రామ్ అప్రాజ్ గారితో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్ సెట్ చేశారు అండ్ వీటితో పాటు ఇంకో గ్రేట్ న్యూస్ ఏంటంటే శర్వా గారి పుట్టినరోజు నాడే ఆయన డాటర్ లీలాదేవి మైనేని గారు పుట్టారు ఇక నుంచి తండ్రి కూతురు ఒకే రోజు వాళ్ళ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటారు భలే ఉంది కదా అండ్ ఇంకా చిన్న చిన్న అప్డేట్స్ చాలా ఉన్నాయి వాటి మీద కూడా లుక్ చేస్తే మణిరత్నం గారు అండ్ కమలాసన్ గారి కొలాబరేషన్లో వస్తున్న తగ్ లైఫ్ మూవీ నుంచి డేట్స్ ఇష్యూ కారణంగా దుల్కర్ సల్మాన్ గారు తప్పుకున్నారు అండ్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి డబల్ బ్లాక్ బస్ట్ అయిన మ్యాడ్ మూవీ సీక్వెల్ టైటిల్ మ్యాడ్ మ్యాక్స్ అంట ఈ మూవీ షూటింగ్ మోస్ట్లీ ఈ మంత్ గానీ నెక్స్ట్ మంత్ నుంచి గానీ జరబోతుంది సేమ్ లీడ్ కాస్టింగ్తో అండ్ రజనీకాంత్ గారు లీడర్లో టీజే జ్ఞానవేల్ గారి డైరెక్షన్ లో వస్తున్న వేటయాన్ మూవీలో మన రాణ దగ్గుపట్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు రీసెంట్గా ఆయన పోషన్స్ కూడా స్టార్ట్ చేశారు అండ్ శతమానం భవతి సీక్వెల్లో ఈసారి శర్మానంద్ గారు కాదు దిల్ రాజ్ గారు అల్లుడైన ఆశిష్ రెడ్డి గారి సోపరేట్ సీక్వెల్లో నటిస్తున్నారు అండ్ ఇదే కాదు ఆశిష్ రెడ్డి అండ్ వైష్ణవి జన లీడ్ రోల్లో వస్తున్న లవ్ మీ ఇఫ్ యూ డేర్ టేజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది రొమాన్స్ అండ్ హరర్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఒక స్పైన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టేజర్ చాలా యూనిక్ గా అనిపించింది కేరవాణ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ పిసి శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీ విజువల్స్ టన్ అయ్యేలా చేశాయి స్టిల్ ఎప్పటికే చోడలిన వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి అండ్ మార్చ్ ట్వంటీ సెవెంత్ రామ్ బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ మూవీ నుంచి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అవుతుందని పోస్ట్ పోన్ చేసిన జరగండి సాంగ్ ఈ మార్చ్ ట్వంటీ సెవెంత్ ను రిలీజ్ అవబోతుందని తెలిసింది అండ్ బుచ్బాబ్ గారితో చేయబోయే మూవీ లాంచ్ కూడా ఆ రోజే ఉండే హై ఛాన్స్ ఉంది అండ్ ఇంకా నాయక్ ఆరెంజ్ మూవీస్ ని స్పెషల్ షోస్ కూడా వేయబోతున్నారు అండ్ నెక్స్ట్ ట్వంటీ డేస్ గేమ్ చేంజర్ లాంగ్ షెడ్యూల్ వైజాగ్ లో జరుగుతుంది అండ్ ప్రభాస్ అన్న కల్కి మూవీలో ఒక రొమాంటిక్ సాంగ్ ని దశాపాటిని గారు అండ్ ప్రభాస్ గారి మీద ఇటలీలో షూట్ చేసి ఫినిష్ చేసుకుని వచ్చేసారు మూవీ టీమ్ ఒక పక్క మహాభారతం టైమ్ ట్రావెల్స్ సైఫై మళ్ళీ రొమాంటిక్ నెంబర్ అసలు నాగశ్విన్ గారు ఈ కల్కిలో ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థమే కావడం లేదు అండ్ మహాశివరాత్రి స్పెషల్ గా ప్రభాస్ అన్న కూల్ లుక్ కూడా రివీల్ చేశారు ఈ మూవీలో ప్రభాస్ అన్న భైరవ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు అండ్ నెక్స్ట్ గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీలో డైరెక్టర్ కృష్ణ గారు డ్రగ్స్ తీసుకున్నారని ఒక ఎలిగేషన్ అయితే ఉంది అండ్ బిఫోర్ లాస్ట్ వీక్ ఆయన ఎవరికి దొరకకుండా అప్స్కాండ్ అయ్యారని కూడా తెలిసింది బట్ ఈ వీకెండ్ పోలీసులు జరిపిన విచారంలో ఆయన అటెండ్ అయ్యారు అండ్ డ్రగ్ టెస్ట్ లో నెగిటివ్ రావడం వల్ల ఈ కేసు నుంచి డైరెక్టర్ క్రిష్ గారికి రిలీఫ్ వచ్చింది అండ్ హీరో నాని గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ బలగంపేం వేణు గారితో చేసిన విషయం తెలిసిందే ఈ మూవీ టైటిల్ ఎల్లమ్మ అని అనౌన్స్ చేశారు ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారు ఇది రూరల్ డివెంజ్ బ్యాక్ డ్రాప్ అంట అండ్ బాబీ గారి డైరెక్షన్ లో బాలకృష్ణ గారు లీడ్ రోల్ చేస్తున్న ఒక హ్యూజ్ ప్రాజెక్ట్ గ్లింసీని మహాశివరాత్రి స్పెషల్ గా రిలీజ్ చేశారు తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఈ గ్లిమ్సీ అయితే మాస్ ర్యాంపేజ్లో లో ఉంది మొత్తం తగలబెట్టి పడేశారు యాజ్ యూజువల్ గా సింహం డైలాగ్ కూడా ఉంది బాలయ్య బాబు అండ్ సింహం డైలాగ్ డెడ్లీ కాంబినేషన్ బట్ టైటిల్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు అండ్ సాయిధరం తేజ్ గారు తన పేరు మార్చుకున్నారు వాళ్ళ నాన్నగారి నేమ్ తన సర్ ఉంటే వాళ్ళ మదర్ ప్రెజెన్స్ తనతో లైఫ్ లాంగ్ ఉండాలని ఆమె పేరుని తన పేరులో యాడ్ చేసుకున్నారు ఇప్పటి నుండి సాయిధరం తేజ్ కాదు సాయి దుర్గతేజ్ అండ్ హీరో మంచి విష్ణు గారి కెరీర్లోనే హై బడ్జెట్ అండ్ హ్యూజ్ ప్రాజెక్ట్గా వస్తున్న కన్నప్ప మూవీ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు శివుడికి గ్రేటెస్ట్ డివోటీగా అండ్ గ్రేట్ వారియర్గా చెప్పుకునే కన్నప్ప రోలో విష్ణు గారు కనిపించబోతున్నారు అండ్ ధనుష్ గారు లీడర్లో శాఖర్ కమల గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ని రివీల్ చేశారు ధనుష్ గారి మేకవర్ కంప్లీట్ అగ్లీ లుక్లో బెగ్గర్ లా కనిపించారు బట్ టైటిల్ మాత్రం కుబేరాని పెట్టడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ కుబేరాతో శాఖర కొమ్ల గారు ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా హీరోతో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు ఈ మూవీకి దేవశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు అండ్ ఇంకా సంపత్ నంది గారి డైరెక్షన్లో తమన్నా గారు లీడ్ రోల్ చేస్తున్న ఓదిల టూ మూవీ ఫస్ట్ లుక్ అని రివీల్ చేశారు తమన్నా గారి మేకవర్ ఇప్పటివరకు మనం చూడని ఒక కొత్త అవతారంలో కనిపించారు ఇందులో శివభుక్తిరాలిగా ఓదిలకి సేవియర్గా ఆమె క్యారెక్టర్ ఉండబోతుందంట అండ్ గారి బ్లాక్ బస్టర్ ఫిలిం నువ్వు నేను ఈ మార్చ్ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అవబోతుంది నేనైతే డెఫినెట్గా వెళ్తాను చైల్డ్హుడ్లో ఉదయ్ కర్ణ గారు ఒక్క సినిమా కూడా నేను థియేటర్లో చూసినట్టు గుర్తే లేదు బట్ ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదు అండ్ మీలో ఎంతమంది ఈ మూవీకి వెళ్తారో కమెంట్ చేయండి అండ్ మమ్ముట్టి గారు నటించిన మలయాళం సూపర్ హిట్ మూవీ బ్రహ్మయోగం ఈ మార్చ్ ఫిఫ్టీన్త్న సోనీ ఓటీటీలో రిలీజ్ అవబోతుంది తెలుగులో కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇంకా హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ టూ ఈ ఇయర్ జూన్లో రిలీజ్ అవ్వబోతుంది అండ్ లాస్ట్ న్యూస్ వచ్చి ఐశ్వర్య రజనీకాంత్ గారు డైరెక్ట్ చేసిన లాల్ మూవీలో ఆడియన్స్ కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలన్న ప్రయత్నంలో స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా మిస్ అయిందని అండ్ రిలీజ్కి టూ డేస్ ముందు మళ్ళీ ఎడిటింగ్లో రీషఫిల్ వర్క్ వర్కౌట్ అవ్వలేదు అందువల్ల మూవీకి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్గా మిగిలిపోయిందన్నారు ఐశ్వర్య గారు రైట్ అండ్ దర్శిట్ గాయస్ లాస్ట్ వీకెండ్ సర్క్యులేట్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇవే అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ వీటిలో మీరు ఏ మూవీ గురించి ఏ క్రమ వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి యు ఇన్ ది నెక్స్ట్ వీడియో టేక్ కేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ